हाई हेलो अंदर की नमस्कार एनएमआर अग्रिकल्चर यूट्यूब चैनल स्वागत जग्गेपेट अंड एनटीआर डिस्ट्रिक्ट अलागे खम्मम डिस्ट्रिक्ट अलागे वच्चेसी मैबाब डिस्ट्रिक्ट रावडम जरिगिंदि मनम पोद्दुन कूडा चेप्पडम जरिगिंदि अक्कडि नुंचि बयलुदेरैते इक्कडिकि रावडम जरिगिंदि मिर्ची पंटलैते मोत्तं चूसुकुंटैते रावडम जरिगिंदि इक मनं वच्चिन मन टार्गेट मार्पेट बंगला अदि कूडा मीकु चूपिस्तानु चूडंडि आ यॉक्क बोर्डु వెనక ఉంది చూడొచ్చండి మార్పేట బంగ్లాకి అయితే రావడం జరిగింది తోటల పరిస్థితులు ఏ విధంగా ఈ యొక్క వీడియోలో చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన ఇంటర్వ్యూలు అలాగే తోటల గురించి అయితే తీసుకోవడం జరిగింది వాటి గురించి కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ సిచ్యువేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది వరంగల్ వెళ్ళే రహదారి హైవే ముందుగా చూసుకున్నట్లయితే వర్షాలకైతే ఎక్కువగా అయితే తోటలు దెబ్బతిన్నాయి అని చెప్పుకోవచ్చు ఎక్కువగా అయితే వేరు సాగకుండా అయితే ఎక్కువ పొలాలు అయితే ఉండడం జరిగింది అరకలు దోల్తున్నారు బాగా కొన్ని తోటలు అయితే తళ్ళుకి అయితే రావడం జరిగింది ఎవరికి పైన ఎత్తున ఉన్న తోటలు అయితే ఇప్పుడు తళ్ళు పెట్టడానికి వచ్చినాయి అలాగే వచ్చేసి అరకలు దోల్తున్నారు తర్వాత వచ్చేసి కొన్ని తోటలు అయితే తినే తోటలు అయితే బాగా వర్షాలు దెబ్బతిన్న తోటలు పీకేసి మళ్ళీ కొత్త తోటలు అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే పంటల పరిస్థితులు ఉన్నాయి బాగా అయితే జగ్గేపేట నుంచి బోనకల వరకు అయితే తోటల పరిస్థితులు బాగుందని చెప్పుకోవచ్చు మంచిగా అయితే తగిలినండి తోటలు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అండ్ నాగలంచ నుంచి ఇటు ఖమ్మం వరకు ఒక రకంగా ఉంటే ఇటు మాత్రం కొంచెం తళ్ళు పెడదామంటే రైతులను అడుగుతుంటే అన్న తడి పెట్టవచ్చు కానీ అంటే చాలా మంది రైతులు భయపడుతున్నారు అన్న బొబ్బర కానీ వైరస్ కానీ వచ్చిద్దని అందుకనే మేము పెట్టట్లేదు అన్న వర్షం పడితే బాగుంటుందని అంటున్నారు అలాగే తడి పెట్టేసరికి కింద నుంచి వేర్లు కానీ అండ్ వాతావరణం క్లైమేట్ చేంజింగ్ అయితే మాత్రం బొబ్బరు గొప్ప వైరస్లు అండ్ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు అయితే భయపడుతున్నారు ఈ రకంగా ఉంది తోటలు అయితే తళ్ళుకి అయితే వచ్చాయి కొన్ని మంది నీళ్ళు కూడా కడుతున్నారు కొన్ని మంది భయపడి అయితే కట్టడం లేదు అలాగే వచ్చేసి వైరస్లకి అలాగే తెగుళ్ళకి వీటికి బాగా మందులు అయితే స్ప్రే చేస్తున్నారు ఇంకా పరిస్థితి చూసుకున్నట్లయితే పత్తి పంటలు ఏ విధంగా ఉన్నాయంటే పత్తి పంటలు రసం బాగా నెత్తురు కప్పుతున్నాయండి వర్షాలు బాగా ఈ యొక్క 15 నుంచి 20 రోజులు వర్షాలు పడడం వల్ల పత్తి పంటలు బాగా అండ్ పత్తి అయితే తీయడం జరుగుతుంది పత్తి చూసుకుంటూ వచ్చాను ముఠా వాళ్ళు కూడా పత్తిలు అయితే తీయడం జరుగుతుంది తీసిన ఇంకా మామూలుగా మార్కెట్కి అయితే రోజు అయితే పత్తి ఎప్పుడు రావడం జరుగుతుంది ఒక 15 రోజుల క్రితం కూడా మనం మార్కెట్ నుంచి చెప్పడం జరిగింది సీజన్ ప్రారంభమైంది కాబట్టి పత్తి రావడం జరుగుతుందని పత్తి చేలు పత్తి అయితే ఇప్పుడు తీయడం జరుగుతుంది 2-3 సార్లు తీస్తే పత్తి అయిపోయింది ఇంకా మొక్కజొన్న అయితే వేసే అవకాశం ఉంది పత్తి అయితే అంత ఆశాజనకంగా అయితే లేదు మిర్చి పంటలు కూడా అయితే ఆ విధంగా అయితే లేవు చాలా చోట్ల వచ్చేసి పండాకు తెగుళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయి పండాకు అయితే దానికంతరం రాలిపోవడం జరుగుతుంది ఎక్కువగా వచ్చేసి ఈ పండాకు తెగుళ్ళకి మందులు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది నిన్న పల్నాడు ప్రాంతం యొక్క వీడియో కూడా మనం పెట్టడం జరిగింది ఫీల్డ్ వీడియో ఆ యొక్క వీడియోని చూడండి రైతులుంటే వీక్షించండి టోటల్గా పరిస్థితులు ఈ విధంగా అయితే ఉన్నాయి దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి అయితే గమనించగలరు ఇది మన జగ్గేపేట నుంచి అండ్ వచ్చవాయి మక్కపేట అండ్ సరౌండింగ్స్ బోనకలు నాగలంచ పందినపల్లి ఖమ్మం అక్కడ నుంచి వచ్చేసి మారిపేట బంగ్లా 40 కిలోమీటర్స్ ఉంది 40 కిలోమీటర్స్ తిరుమలాయిపాలెం అలాగే వచ్చేసి బారుగూడెం ఈ యొక్క ఊరు నుంచి తీసుకొని ఎక్కడికైతే రావడం జరిగింది వరంగల్ హైవే అనేది క్రాస్ రోడ్డు చూపించడం జరిగింది రైతుల పరిస్థితులు అయితే ఇటు ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు చాలామంది రైతులు వచ్చేసి మిర్చిలో నల్లి రాకుండా అయితే అట్లు కూడా అమర్చుకుంటున్నారు ఇంకా మనం వేసి చూడాలి పరిస్థితి ఈ విధంగా తోటల పరిస్థితులు ఉన్నాయి విస్తీర్ణం చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అయితే ఒక 70% అంటే 30% అయితే తగ్గించారు మొత్తం పత్తి వైపు అయితే చాలా వైపు మారడం జరిగింది అలాగే వచ్చేసి ఆకుకూరలు అలాగే బంతిపూలు మొక్కలు కూడా ఎక్కువగా అయితే సాగు చేయడం జరుగుతుంది సో ఈ వైపు ఈ పరిస్థితి అయితే ఉన్నాయి తోటలకు సంబంధించిన వీడియోలు అలాగే క్లిప్పులు కూడా యాడ్ చేసి అయితే రైతులు పెట్టడం జరుగుతుంది ముందుగా వచ్చేసి ఫీల్డ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి టోటల్గా చూసుకున్నట్లయితే తోటల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి దాదాపుగా వచ్చేసి కొబ్బరిలు ఎక్కువగా తగిలే అవకాశం ఉంది ఇప్పుడు వాటర్ పెట్టకుండా అయితే చాలామంది రైతులు బాగా తోటలు వడబడిపోయినాయి దానికోసం అయితే చాలామంది రైతులు అడుగుతున్నారు అలాగే పండాకు తెగులు ఎక్కువగా తగులుతుంది ఇంకొచ్చేసి కొమ్మకులుడు బూజు తెగులు కూడా పట్టకాయలు ముదురు తోటలకు అయితే ఈ విధంగా తగలడం జరుగుతుంది ఈ విధంగా అయితే పండ్ల పరిస్థితులు ఉన్నాయి అండ్ బోనకల్ నుంచి అటు పైన అయితే తోటల పరిస్థితి సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికైతే ఈ విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు సో ఇది ఇన్ఫర్మేషన్ అండి సో ఉంటానండి బాయ్ ఇదండి హైవే వరంగల్ హైవే మార్పేట బంగ్లా చూపిస్తాను చూడండి మీకు కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోనండి రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్
ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో ఉండి వ్యవసాయ సంబంధ ఇన్ఫర్మేషన్, పంటల పరిస్థితులు, మార్కెట్ల సమాచారం అండ్ మందులు ఏమి స్ప్రే చేసుకోవాలో కూడా మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సిందని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, మన ఛానల్ని ఫాలో అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది. అలాగే మన ఫోన్ మన కాంటాక్ట్ చేసిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఉంటానండి, బాయ్.